ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా వందనాలు. బాగున్నారా? చాలా కాలం తర్వాత మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మన మధ్య మాధ్యమంగా పనిచేస్తున్న ఈ టీవీ ఛానల్ని నేను చాలా అభినందిస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మనం మరలా కలుసుకున్నాం. అయినా దేవుని అనుమతితో మనం కలుసుకున్నాం. కనుక ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనం చాలా ముఖ్యమైనది, అందరికీ కంఠస్థం కూడా వచ్చి ఉంటుంది. అయినా సరే కొంతమందికి తెలియకపోయినా తప్పేమీ కాదు, ఈరోజు నుంచి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయం 22వ వచనం ఆత్మఫలం గురించి మాట్లాడుతుంటుంది. ఆత్మఫలము అనే సిరీస్ మనం ఒక 2 నెలల క్రితమే ప్రారంభించాము, వాటిని ధ్యానిస్తూ వచ్చాం. ఆత్మఫలం అనేదాన్ని అర్థం చేసుకోవడానికి దాన్ని 3 భాగాలుగా మనం విభజించుకున్నాం. కొత్తగా మొదటిసారి వర్తమానం వింటున్న వారి కోసం ఈ మాటలు చెప్తున్నాను. ఆత్మఫలంలో 9 భాగాలు ఉంటాయి. ఆత్మఫలాలు అని పిలవడం తప్పవుతుంది. ఆత్మఫలం ఏమనగా అని బైబిల్లో రాస్తుంది. విశ్వాసిగా ఆత్మీయునిగా మనం ఫలించాల్సిన ఫలం ఒకటే, అంటే ఒకే రకమైనది అని. ఆ ఒకే రకమైన పండ్లో, ఫలంలో 9 భాగాలు ఉన్నాయి. వాటిని సమాన విలువలు కలిగినవిగా, సమాన బరువు కలిగినవిగా, సమాన రుచి కలిగినవిగా, సమాన పరిమాణం కలిగినవిగా మనం గుర్తించగలగాలి. ఉదాహరణకు ఏ తొనలు గల పండును మనం చూసినా ఆ పండును విప్పితే ఒకే సైజులో తొనలు ఉంటాయి, ఒకే రుచిలో ఉంటాయి, ఒకే షేప్లో ఉంటాయి, మనం వాటిని చూడగలుగుతాం. అలాగే ఆత్మఫలం అనే దాంట్లో కూడా ఉన్న భాగాలు ఒకే విలువ కలిగినవని, వాటిని మనం అన్నిటినీ సమానంగా కలిగి ఉండాలని, అప్పుడే ఆ ఫలం సంపూర్ణంగా మనం కలిగి ఉన్నట్టని అర్థం చేసుకోగలగాలి. మొదటి భాగం 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగం ప్రేమ, సంతోషం, సమాధానము. ప్రేమ, సంతోషం, సమాధానం అనేవి మనం లోపల నుండి కలిగి ఉండాల్సినవి. విత్ ఇన్ అజ్ అని అంట, లోపల అవి పుట్టాలి, ఉద్భవించాలి, అవి ప్రారంభం అవ్వాలి లోపల. అఫ్ కోర్స్ దేవుడే అన్నిటికీ సహాయం చేస్తాడు. ప్రేమ మన హృదయాల్లో వంపినది, ఒలికించినది, కుమ్మరించినది దేవుడే. కానీ లోపల దాన్ని స్టోర్ చేసుకొని లోపల నుంచి అది వస్తే దాన్ని ఎవరు హరించలేరు. సంతోషం లోపల నుంచి వస్తే ఏ వస్తువు, ఏ వ్యక్తి మీ సంతోషానికి కారణం కాకపోతే ఆ వ్యక్తి ఎప్పటికీ మీ సంతోషాన్ని దొంగలించలేడు. సమాధానం మీలో నుండి వచ్చిందైతే ఎవరూ మీకు అసమాధానాన్ని కలిగజేయలేరు. అలా లోపల ఉండాల్సినవి లోపల నుండి బయటకు రావాల్సినవి. బయట నుండి లోపలికి వచ్చాయనుకోండి అవి ఎప్పటికైనా మిస్ అయిపోతాయి. అందుకనే సంతోషం మిస్ అయిపోతుంటుంది కొంతమందిలో, సమాధానం మిస్ అయిపోతుంటుంది, ప్రేమ మిస్ అయిపోతుంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రేమించలేదు కాబట్టి మనం ప్రేమించట్లేదు. ఇది కాదు, ప్రేమ ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి, సంతోషం ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి, సమాధానం ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి, అది మొదటి భాగం. 2వ భాగం ఆత్మఫలంలో 2వ భాగం ఏంటంటే దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. ఇది ఇతరులకు చూపించాల్సినవి. ఇవి కూడా లోపల నుంచే ఉంటాయి, అయితే ఇవి ఇతరుల వరకు చేరాలి. ఏంటవి? దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం. ఇవి లోపలు ఉండేవే, అన్నీ లోపలు ఉండేవే, అన్నీ ఇతరులకు చూపించేవే, అన్నీ దేవునికి చూపించేవే. కానీ విభజించుకుంటున్నప్పుడు వాటి యొక్క అర్థం మనం గమనించగలిగితే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే దీర్ఘశాంతం మనకు మనం చూపించుకోవడం ఏంటి? దీర్ఘశాంతం ఇతరులకు చూపించాలి. దయాళుత్వం అంటే ఇతరులకు చూపించాలి. మంచితనం అంటే ఇతరులకు చూపించాలి. ఇతరులకు చూపించాల్సినవి అంటే మన క్రైస్తవుని యొక్క, లేకపోతే ఆత్మీయుడు అనే మాట మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆత్మఫలం ఫలించే ఆత్మీయునికి ఉన్న రెప్యుటేషన్, గుర్తింపు ఏంటంటే దీర్ఘశాంతంగా ఉండడం, దయ కలిగి ఉండడం, మంచితనాన్ని ప్రదర్శించడం. అప్పుడే ఆత్మఫలం ఫలిస్తున్న వ్యక్తిగా సమాజం గుర్తిస్తుంది. సమాజానికి అందాల్సిన రుచి ఇది. ఫలానా వాళ్ళు క్రైస్తవులండి, వారు ఇలా ఉంటారండి అని వారు అనుభవంలోంచి చెప్పాలంటే ఈ ఫలం వారికి చేరాలి, అక్కడికి చేరాలి, వాళ్ళు అనుభవించి తీరాలి. ఓహో, క్రైస్తవులు అంటే ఇలాంటి విలువలు కలిగి ఉంటారనమాట, ఇలాంటి వాళ్ళే క్రైస్తవులు అన్నమాట, వీరిలో క్రీస్తు ఉన్నాడన్నమాట అని వారిని చేరుకోవాలి. ఇది 2వ భాగం. 3వ భాగంలో ఏముంది? విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవి దేవునికి
కనుపరచాల్సింది. అంటే మొదటివన్నీ మొదటి ఆరు దేవుని కనుపరచక్కర్లేదా? కనుపరచాలి. అందుకనే అంటున్నాను అన్నీ దేవుని కనుపరచాల్సినవే, అన్ని ఇతరులకు చూపించాల్సినవే, అన్నీ లోపల పుట్టాల్సినవే. కానీ విభజించుకునేటప్పుడు మాత్రం ఏది ఎక్కువ ఎవరి కోసం వాడబడుతుందో మనం దాన్ని డివైడ్ చేసుకుంటూ ఉన్నాం. విశ్వాసం అనేది దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నది. సాత్వికంగా ఉండడం, దేవుడు మన సాత్వికాన్ని పరిశీలించి మన అప్పు చెప్తాడు. ఎంత అవైలబుల్గా ఉంటే, ఎంత ఓపికగా ఆయన మాట చేయ ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉంటే అంత పనిని అప్పగిస్తాడు. ఆశ అనుగ్రహం కలుగుతున్న ప్రతి శోధన, ప్రతి టెంప్టేషన్ని, ఆకర్షణను మనం నిగ్రహించుకోగలగడం, ఇది దేవుని చూపించాల్సి. క్లియర్గా ఆత్మఫలాన్ని మనం విభజించుకున్నాం, వాటిని అర్థం చేసుకోగలుగుతాం. ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. మొదటి నెలలో మనం ప్రేమ, సంతోషం, సమాధానం అనే వర్తమానాలను విన్నాం, ఒక 4-5 భాగాలుగా చేసుకొని. ఇప్పుడు ఈసారి 2వ భాగంలో ఉన్న మొదటి పదాన్ని గురించి ఆలోచించేద్దాం, దీర్ఘశాంతము. దీర్ఘశాంతము అనేది ఈరోజు మన యొక్క టాపిక్. దీర్ఘశాంతం అనేది మన విభజన ప్రకారంగా ఎవరికి చూపించాలి? ఇతరులకు చూపించాలి. హారిజాంటల్గా ఇది ప్రవహిస్తూ ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి, సమాజానికి వెళ్ళాలి, సహోదరులకు వెళ్ళాలి. దీర్ఘశాంతంగా ఉండాలి. పేషెన్స్ అంటారు, ఓపిక, ఓర్పు ఉండాలి. ఏమైనంటే కోపం వచ్చేస్తే దీర్ఘశాంతం లేనట్లే. గ్రీకు భాషలో కొన్ని పదాలు వాడబడ్డాయి, ఇంగ్లీష్లో దీన్ని లాంగ్ సఫరింగ్ అన్నారు. గ్రీకు భాషలో కొన్ని పదాలు ఉన్నాయి, మీ కొరకు వాటిని తీసుకొచ్చాను. అలవాటు ఉన్నవారు రాసుకోండి, గుర్తుపెట్టుకోగలిగే శక్తి ఉన్నవారు గుర్తుపెట్టుకోండి. గ్రీకు భాషలో హోపర్మైన్ అని అన్నారు. దాని అర్థం ఏంటంటే హోపర్ అంటే అండర్ అని, లేకపోతే సర్కమ్స్టాన్స్ అని. ఎటువంటి పరిస్థితులకైనా, ఎటువంటి సందర్భంలోనైనా ఓపికగా ఉండడం, అంటే బీయింగ్ ఏబుల్ టు మెయింటైన్ అవర్ జాయ్ అండర్ ద క్రిటికల్ సిచ్యువేషన్స్. ఎలాంటి ఒత్తిడులున్నా, ఎలాంటి సమస్యలున్నా మన ఆనందాన్ని మెయింటైన్ చేయగలగడం, సహించగలగడం, అంతే దీర్ఘశాంతం. మనం ఏబుల్ టు బేర్ అని అనొచ్చు, భరించడం మనకొచ్చు అని చెప్పాలి. పేషెన్స్ అంటారు. ఓపిక లేక చిరాకుతో, విసుగుతో, కోపంతో ఇంకా అక్కడి నుంచి అన్ని దుర్గుణాలు బయటకు వస్తాయి. ఇంకొక పదం ఉంది, మ్యాక్రోటూమియా అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మ్యాక్రో అంటే మైక్రో అంటే చిన్నది, మ్యాక్రో అంటే పెద్దది, అది మనకు ఆల్రెడీ తెలుసు. పెద్దది లేదా దూరంగా ఉన్నది. టూమియా అంటే యాంగర్, కోపము, ట్యూమియా అని కూడా పిలుస్తారు. మనం కోపానికి దూరంగా ఉండాలి. అఫ్ కోర్స్ ఈ పదం బైబిల్లోనే మనం చూడగలుగుతాం. జేమ్స్ మన యాకోబు పత్రిక 1:19 మనం చూడగలిగితే మనం అక్కడ స్లో టు యాంగర్ అని రాసుంటుంది. కోపపడడానికి నిదానించండి, వింటకు వేగపడండి, మాట్లాడడానికి నిదానించండి, కోపపడడానికి నిదానించండి అని రాసుంటుంది. కోపపడడానికి మనం నిదానించాలి. ఏమైనా అంటే మనకు కోపం వచ్చేస్తూ ఉంటే దీర్ఘశాంతం అనే ఫలం మనలో లేనట్టే, మనం ఫలించలేకపోతూ ఉన్నట్టే. కోపపడడం పూర్తిగా మానేయాలా? కాదు, స్లో టు యాంగర్, నిదానించండి. అంటే కోపపడమనే, ఏ సందర్భాల్లో కోపపడాలి అది మనకు తెలియాలి, దాన్ని వివేకం అని అంటారు. కోపపరుడి కానీ పాపము చేయకుడి అనే ఫెసిల్ రాసిన పత్రికలో మనం చదువుతాం. అంటే బైబిల్లో కోపం అనేది ఉంది, ఇంగ్లీష్లో యాంగర్ అని అంటారు, కానీ మరొక పదం ఇండిగ్నేషన్ అని అంటారు. రైచియస్ ఇండిగ్నేషన్ అని ఒక మంచి పదం బైబిల్లో ఉంది. అలాంటి కోపాన్ని ప్రదర్శించిన వారిలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహానికి కోపం వచ్చింది, సర్పసంతానమా అని అన్నాడు. యేసుక్రీస్తుకు కోపం వచ్చింది, బలాలన్నీ తోసేశాడు ఆయన. దావీదుకు కోపం వచ్చింది, అధిక రోషం పుడుతుంది, నీ కట్టడం అనుసరించకుండా బతుకుతున్నామని చూస్తే నాకు కోపం వచ్చేస్తుంది అని అన్నాడు ఆయన. భక్తులకు కోపం వచ్చింది, కోపం వస్తుంది, సరైన కారణం ఉంటుంది, అది దేవుణ్ణి మెప్పించేలా ఉంటుంది. దేవుని అడుగుజాడలో నడుస్తున్నప్పుడు, అక్రమం జరిగేటప్పుడు కోపం రావడం దేవుడు కోరుకునేది. కోపం రావాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి కదా అని చెప్పి, పాపాన్ని, అతిక్రమాన్ని చేయకుండాన్ని కూడా చేస్తూ చూస్తూ మనం భరించేయడం కాదు. దీర్ఘశాంతం అంటే అన్నిటినీ తాళుకోవడం, తట్టుకోవడం, కానీ అక్రమం జరుగుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించడం అనేది దేవుని చిత్తంలో ఉన్న కోపం. ఆ క్లారిఫికేషన్ లేనప్పుడు
కొన్ని సార్లు ఇటువంటి వర్తమానాలు మిస్అండర్స్టాండ్ అవుతాయి. పేతుర్ని సాతానా అని పిలిచాడు యేసయ్య. సున్నం కొట్టిన సమాధులు మీరు అని అన్నాడు, వేషధారులు మీరు అని అన్నాడు. ఈ పదాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నోట్లోంచి వచ్చాయి, బాప్తిస్మిచ్లో యోహాన్ నోట్లోంచి వచ్చాయి. ఈ పదాలు చూస్తున్నప్పుడు కోపం రావడం ఖచ్చితమే అని మనకు తెలుస్తుంది. అయితే ఆలోచించాలి, నిదానించాలి, నిజంగా ఈ సమయంలో కోప్పడాలా అక్కర్లేదా అనే విషయం మనం వివేకవంతంగా తెలుసుకోగలగాలి. ప్రతి ఆవేశానికి, ప్రతిసారి మీకు వచ్చే కోపానికి, అంటే ఎప్పుడు మీకు వచ్చే కోపానికైనా ఒక పర్ఫెక్ట్ రీజన్ ఉండాలి. మీ స్వనీతిలో నుంచి కాదు, కుర్రోడు దొంగతనం చేశాడు కొడుకు, అప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉందాం కదా అని చెప్పి భరించేయకూడదు, కొట్టాలి, బెత్తం వాడాలి. వీలైనంత ఎక్కువ కోప్పడచ్చు మరొకసారి దొంగతనం చేయకుండా ఉండడానికి. అప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉంటే ఇక మా నాన్న శాంతి శాంతి అనుకుంటుంటాడు, నాకేం అడ్డులేదు అనుకుంటాడు. ఖండించాల్సిన చోట ఖండించినప్పుడు మన దీర్ఘశాంతం అనే ఫలం విఫలమవుతున్నట్టే. మనం నిజంగా మంచిగా ఫలించగలగాలంటే వివేకవంతంగా జ్ఞానం కలిగి ఫలించాలి. అది మనం తెలుసుకుందాం. సంఖ్యాకాండం, ఇక దేవుని దగ్గరికి వెళ్తే ఆయన ఎలాంటి వాడో చూడండి. సంఖ్యాకాండం 14:17-18 వచనాలు, యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడునుగాక అని రాసి. ఆయన దీర్ఘశాంతుడు అని ప్రారంభించబడింది. మనం నేర్చుకోవాల్సిన వింటున్న మాట అదే, ఆయన దీర్ఘశాంతుడు. ఆ ఒక్క పదం మనకు చాలు, కానీ అపరాధిని నిరపరాధిగా ఎంచడు అది ఆయన తత్వం. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మాట అంతా ఏంటంటే, మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి, తప్పును కూడా భరించేయకూడదు ఆ లక్షణం కలిగి ఉన్నామని. అపరాధిని నిరపరాధిగా ఎంచేయడం తప్పు. అపరాధిని అపరాధిగా ఎంచి దాన్ని ఖండించి అప్పుడు ఒకవేళ అపరాధి నిరపరాధిగా మారుతాడేమో అనే విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. దేవుడు ఎప్పుడూ పాపిని, పాపి పాపం చేస్తూనే ఉండొచ్చు అయినా ప్రేమిస్తానని చెప్పలేదు. ఎలాంటి పాపినైనా క్షమించాడు ఆయన, ఎలాంటి పాపినైనా క్షమించాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే క్షమించాడు. కానీ వెంటనే ఒక మాట అంటాడు, అదేంటంటే ఇక మీదట ఎప్పుడు పాపం చేయొద్దు. ఎంతైనా భరించగలడు, కానీ కండిషన్ ఉంది, మరలా నీకు ఇష్టం వచ్చినట్టుగా బతకడానికి వీల్లేదు. రూల్ ఉంది, అపరాధమే దీర్ఘశాంతంతో క్షమించగలడు, ఆయనకి శక్తి ఉంది, ఆయనకి మాత్రమే శక్తి ఉంది. అయితే మరొక్కసారి అదే పని కావాలని చేయడం దేవునికి ఇష్టం లేని పని, దేవుడు భరించలేని పని. సామెతల గ్రంథంలో 29:1 మనం చేతి భయంకరం అనుకున్న మాటలు ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా మాట విన్నవాడు, అక్కడ రాసిన పదాలు ఎలాంటివంటే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని. మరి తిరుగు లేకపోవడం, హఠాత్తు అనే మాట, నాశనవాడు అనే మాట బైబిల్లో రాసిన మాటలే. చాలాసార్లు మనకు అలవాటైపోయి ఎన్నిసార్లైనా పాస్టర్ గారులు చెప్తూనే ఉంటారులే, దేవుడు కరుణామయుడు కాబట్టి క్షమిస్తూనే ఉంటాడులే అనుకోవడం మన అజ్ఞానం. అటువంటి ప్రమాదంలో ఎవరైనా ఉన్నారేమో కాస్త పరిశీలించుకుంటే మంచిది. మనకున్న ఫలం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దీర్ఘశాంతం మనం దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి, అయితే ఆయనలాగా వివేకవంతంగా దాన్ని అనుసరించాలి. ఇప్పుడు అసలు నేను చెప్పాలనుకుంటున్న మాటల చాలా క్లియర్గా 2 విభాగాలుగా వాటిని మీకు పరిచయం చేస్తాను. దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్ అనే మాట 2 రకాలుగా బైబిల్లో మనకు కనబడుతుంది. అదేంటంటే, 1, మన ఎడల చూపబడిన దీర్ఘశాంతము, మన ఎడల చూపబడిన దీర్ఘశాంతం. 2, మన ఎదుట ఉంచబడిన దీర్ఘశాంతము, మన ఎడల, మన ఎదుట. మన ఎడల అంటే మనకు వర్తించేది, మన ఎదుట అంటే మనం ఫాలో అవ్వాల్సింది, మనకి మాదిరిగా ఉన్న వారిని మనం చూడొచ్చు. అంటే ఎవరైనా ఉన్నారా, దీర్ఘశాంతం గురించి లెక్చర్ బాగుంది, అయితే ఎవరైనా ఇంత శాంతం కలిగి ఉండగలరా అని వచ్చే ప్రశ్నలంటికి సమాధానంగా ఉన్నారు, దీర్ఘశాంతం కలిగిన వారు బైబిల్లో ఉన్నారు. వారిని మనం చూసినప్పుడు మాదిరి నేర్చుకుంటాం. అప్పుడు మన ఎదుట ఉంచబడిన వారు, ఓహో వారున్నారు కాబట్టి మనం కూడా ఉండగలమన్నమాట
అనే ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. చూసేద్దాం త్వర త్వరగా మన ఎడల చూపబడిన దీర్ఘశాంతం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదువుదాం. 15వ వచనం నుంచి బైబిల్ ఉన్నవారు ఖచ్చితంగా తెరిచి తీరాలి, బైబిల్ లేని వారు శ్రద్ధగా విందాం. 15వ వచనం, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. ఇలా రాసింది. ఈ పదాలు ఎందుకు చదివాను, ఆయనలో ఉన్న సుగుణాలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. నీ సేవకుడు అంటే ఆయన పనిచేసేవారు ఎవరికైనా అవన్నీ అందుబాటులో ఉన్నాయి, అడిగితే అందించేటట్లుగా ఉన్నాయి. ఆయన దీర్ఘశాంతుడు, మన ఎడల చూపబడిన దీర్ఘశాంతం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన దీర్ఘశాంతము, దయాళుత్వము, కృపాసత్యములు అవి ఆయనలో పుష్కలంగా ఉన్నాయి, నిండుకొని ఉన్నాడు. అందుకని అవన్నీ తన దాసులకు, సేవకులకు అనుగ్రహింపబడతాయి, అందించబడతాయి. ఇది అక్కడున్న మాట. రెండవది రోమపత్రిక 2వ అధ్యాయంలో ఇలా ఉంది. రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? సందర్భం వేరైనా సరే మనకు కావాల్సినవి ఏంటంటే ఆయనలో ఉన్న, ఆయన మనకిస్తున్న దీర్ఘశాంతం, ఆయన అనుగ్రహైశ్వర్యమును అని స్టార్ట్ చేసి ఆయనలో సహనం ఉంది, దీర్ఘశాంతం మనకు అనుగ్రహించబడుతుంది. అనుగ్రహైశ్వర్యం అంటే మనకిస్తూ ఉంది, ఎంత కావాలంటే అంత ఉంది. ఆ తృణీకరిస్తావా అనేది ప్రశ్న. అక్కడున్న సందర్భం బట్టి ఆ ప్రశ్న అక్కడ వర్కౌట్ అయింది. కానీ ఆయన ఇచ్చే ఈవులు, ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగి ఉండకపోతే ఎంతకాలం నువ్వు నేను బతుకుంటాం? పాత నిబంధనలలాగా తప్పు చేయగానే అక్కడికక్కడే చనిపోయేలా ఉంటే, ఉజ్జా మంచం మోయగానే అక్కడికక్కడే చనిపోయాడు చూసారా? అలాగే ఈరోజు కూడా పాపం చేసిన వారు సంఘంలోకి ఎంటర్ అవగానే టక్మని చచ్చిపోతారని అన్నారనుకోండి దేవుడు, ఎంతమంది వస్తారు సంఘానికి చెప్పండి నిజంగా మీరు? ఆయన దీర్ఘశాంతం ఎంతగా కనుపరచకపోతే మనం ఎలాంటి పని చేసినా సరే ఆదివారం బల్ల రొట్టె తీసుకోవడానికి వచ్చేస్తున్నాం. తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, పరిశీలించుకోమనే చెప్తున్నాను. మనకు ఎలాంటి ధైర్యం ఉంది? ఆయన చాలా దీర్ఘశాంతం గలవాడు కనుక ఈసారికి కూడా నన్ను క్షమిస్తాడు, గొప్పదే నీ విశ్వాసం. కానీ ప్రతిసారి ఆటలాడుతున్నట్లుగా అలా చేస్తే ఆయన దహించు అగ్ని అని కూడా ఆయన కోసం రాయబడి ఉంది ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. అది మనం గమనించాలి. దీర్ఘశాంతం వహిస్తూనే ఆయన అపరాధాన్ని నిరపరాధంగా అంగీకరించలేడు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన తప్పును తప్పు అని అనేవాడు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీర్ఘశాంతం మన ఎడల కనుపరచబడింది అనేది క్లియర్గా మనకు అర్థమైంది. దీర్ఘశాంతం మన ఎడల కనుపరచబడింది, యెహోవా దీర్ఘశాంతం గలవాడు, అది మనకు అనుగ్రహిస్తున్నాడు, అనుగ్రహైశ్వర్యం. పాత నిబంధనలు ఒకసారి, కొత్త నిబంధనలు ఒకసారి చూసాం. మరొక మాట కూడా ఉంది, అదేంటంటే కొలసీలకు రాసిన పత్రిక 12:13లో ఇలా ఉంది, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, ఇలా మనం చదువుకుంటూ వెళ్తే 13వ వచనం చివరిలో ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి అని రాసింది. మీరును క్షమించండి అనే మాట గురించి మనం మరలా మాట్లాడుకుందాం. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున అని రాసింది. అంటే ప్రభువు మిమ్మల్ని ఏం చేశాడు? ఆల్రెడీ క్షమించాడు. ఆయన దీర్ఘశాంతం గలవాడు, ఆయన దీర్ఘశాంతాన్ని మనకు కనుపరుస్తూ ఉన్నాడు. అందుకనే మనం ఇంకా మన జీవితాలను పొడిగింపు చేసుకుంటూ ఉన్నాం. ఆయనే ఒకవేళ దీర్ఘశాంతాన్ని వీడి ఆగ్రహం తెచ్చుకుంటే ఎప్పుడో అంతరించిపోవాల్సిన వారం, ఎప్పుడో మన జీవితం చరిత్ర ముగిసిపోవాలి, ఎప్పుడో అంతమైపోవాలి. దీర్ఘశాంతం గల దేవుడు గనుక మనం బ్రతికున్నాం, మనం ఇంకా మాట్లాడగలుగుతూ ఉన్నాం. ఆయన క్షమించాడు, ఆయన దీర్ఘశాంతాన్ని చూపించాడు, దయను చూపించాడు, సహనాన్ని చూపించాడు. ఈ పదాలన్నీ మనం ఇప్పుడు చూసాం. మనకు అనుగ్రహించబడిన దీర్ఘశాంతం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ఎడల అయిపోయింది, మన ఎదుట ఉన్న దీర్ఘశాంతం అంటే మన ఎదుట మాదిరిగా ఉన్న వారి గురించి మనం మాట్లాడుకోవాలి.
ఎవరెవరు మనకి మాదిరిగా ఉండి దీర్ఘశాంతాన్ని చూపించారు చూడండి. మూడు విషయాలే మరలా చూపిస్తాను. యాకోబు పత్రికలో ఐదవ అధ్యాయంలో చూడండి 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదవగలిగితే, 8వ వచనం చదువుతున్నాను. ప్రభువు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండు. ఇక్కడి నుంచి మనం పట్టుకోవాలి ప్రతి మాటను. మీరును ఓపిక కలిగి ఉండండి అంటే ఇప్పటి వరకు దేవుడు కలిగి ఉన్న దీర్ఘశాంతము, సహనము, ఓపిక, ఓర్పు, మనల్ని క్షమించడం దేవుని తరఫున, ఇది మన ఎడల చూపించబడిన దీర్ఘశాంతం. ఇప్పుడు మన ఎదుట ఉంచబడిన దీర్ఘశాంతం అంటే కొంతమంది మనకు కనబడతారు, మనం చూపించాల్సింది, మనం కలిగి ఉండాల్సింది. మన ఎదుట కొంతమంది ఉన్నారు, వారిలాగా మనం ఉండాలనే ఆలోచనతో ఈ మాటలు చదివితే బాగుంటుంది. మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములు స్థిరపరచుకుని, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనుగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఎక్కడి నుంచి పట్టుకోవాలి? ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. కొంతమంది మన ముందు ఉన్నారు, ఖచ్చితంగా మాదిరిగా వారిని పెట్టుకోవాలి. శ్రమానుభవం వారికి ఉంది, ఓపిక వారికి ఉంది, షార్ట్కట్లో వాళ్ళు బతికేయలేదు. ఇప్పుడు ఆకలేస్తున్నామా అంటే 2 నిమిషాల్లో నా మ్యాగీ కలిపేస్తుంది మమ్మీ ప్రతి ఇంట్లో. ఓపికగా చేసుకునే ఆహారమే మనం తినలేకపోతున్నాం. ఫార్వర్డ్లో బతుకుతున్నాం. ఓపికగా దేవుని కోసం బ్రతకండి అంటే ఎక్కడ బతుకుతున్నాం? పరిశీలించుకుంటే అన్ని షార్ట్కట్లో మనకు దొరికేయాలి. రక్షణ పరలోకం అలా దొరకవసమా? మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఇది. దీర్ఘశాంతం కలిగి లేకపోతే ఓపిక మనకు ఉండదు. విశ్వాసంలో విజయం మనకి ఓపిక లేకుండా దక్కదు తెలుసా? వాగ్దాన ఫలం పొందడానికి అబ్రహాము ఓర్చుకున్నాడని హెబ్రీయుల రాసిన పత్రికలో రాసింది. ఓర్చుకున్నాడు కాబట్టే వాగ్దాన ఫలం పొందాడు. ఓర్చుకోలేకపోతే, ఓపికతో ఉండలేకపోతే వాగ్దాన ఫలం పొందలేడు. 25 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. మనం 8 సంవత్సరాలు ఓర్చుకుంటాం? ఎంతకాలం ఓపికతో ఉండగలుగుతాం? పరిశీలించుకుంటే ఎంత దారుణమైన సంగతులు ఇవి. మనకి ఏమాత్రం ఉంది ఓపిక? గడిచిన సంవత్సరంలో మనకు వచ్చిన వాగ్దానమే మనకు గుర్తులేదు. అది దేవునికి జ్ఞాపకం చేసి, దేవా చెప్పావు కదా, అడిగావు కదా, ఇస్తానన్నావు కదా అని అనడానికి. ఓపిక లేకుండా, ఓర్పు లేకుండా దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉన్నామని చెప్పడంలో అర్థం ఏమీ లేదు. ఇది మొదటిది. మన ఎదుట ఉన్నవారు శ్రమానుభవం కలిగి ఉన్నారు. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. చూడండి, ఇప్పుడు పట్టుకోండి. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబు లాంటి ఓపిక. ముందున్నవారు ఎక్స్ సమెక్స్ అని చెప్పకుండా స్ట్రైట్గా యోబులాగా యోబు జీవితాన్ని పరిశీలించండి. యోబంత ఓపిక మీకుందా? యోబు మొట్టమొదటి మాదిరి. మన ఎడల చూపబడిన దీర్ఘశాంతం యెహోవా దేవుడే సూటిగా డైరెక్ట్గా మనకి అందిస్తూ ఉన్నాడు. మన ఎదుట ఉంచబడిన దీర్ఘశాంతం యోబు అనే క్యారెక్టర్. మన ముందు శ్రమానుభవం అనుభవించిన వారు, యోబు అనే వ్యక్తి అనుభవించిన శ్రమను మనం ఇంకా అంత శ్రమను ఎప్పుడూ అనుభవించలేదు. అంత ఓపిక కూడా మనకి ఇంకా ఉండటం లేదు. పరిశీలించుకోవాల్సిన విషయం. రెండవది, సమయం గడుస్తుంది. మొదటి తిమోతి పత్రికలో ఏమనుందంటే, 1వ అధ్యాయం 15వ వచనంలో ఎలా ఉందంటే, పౌలు మాట్లాడుతూ ఇలా అంటాడు. పౌలు ఏమంటాడంటే, పాపులను రక్షించు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన అను వాక్యం నమ్మదగినయు పూర్ణాంగీకారమును నాకు యోగ్యమునైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానులను అయినను, ఈ మాట పట్టుకోండి, అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున. ఎవరు? పౌలు. మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని నాయందు కనుపరిచినట్లు నేను కనికరింపబడితిని. యేసుక్రీస్తు నాకు దీర్ఘశాంతాన్ని కనుపరిచాడు, నేను మీకు మాదిరిగా ఉండాలి. యేసుక్రీస్తు నాకు మాదిరి, నాకు దీర్ఘశాంతాన్ని చూపించాడు, నేను మీకు మాదిరి. అందుకనే మిమ్మల్ని నేను భరిస్తూ ఉన్నాను, ఓపికతో ఉన్నాను. నేను మాదిరిగా ఉండాలంటే ఓపికతో దీర్ఘశాంతంతో మిమ్మల్ని భరించాలి. పౌలు అలాగే చేశాడు. మనం అంటే నువ్వు నేను, మనమంతా సంఘంగా
పౌలును చూస్తున్నాం, అటుపక్క పాత నిబంధనలో యోబును చూస్తున్నాం. ఇంకా మూడు విషయాలు చెప్తానన్నాను. పాత నిబంధనలో యోబు, కొత్త నిబంధనలో పౌలు, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారి కొలసీలు రాసిన పత్రికలు. ఇందాక మనం చదివాం ఆ విషయాన్ని, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని చెప్తూ మీరును క్షమించండి అని, నేను క్షమించినలాగున అనే పదాన్ని మొదట చూసాం. మీరును క్షమించండి అని అన్నాడు. మీరు కూడా క్షమించండి అనే పదం మనకు వర్తించేది, అంటే మనం చూడాల్సిన మాదిరి, అంటే యేసుక్రీస్తుని మనం చూస్తూ ఆయన క్షమించాడు అనేది మన ఎడల చూపబడిన దీర్ఘశాంతం. అయితే మనం కూడా క్షమించాలి ఆయనలాగా అనేది మన ఎదుట ఉంచబడిన దీర్ఘశాంతం. కనుక మాదిరి మన ముందుంది, మనకు దీర్ఘశాంతం చూపించబడుతుంది, భాగ్యం మనకుంది. కనుక ఈ రెండింటినీ ఆధారంగా చేసుకుని, దేవా నేను ఎందుకు సహించలేకపోతున్నాను, ఓపికతో ఉండలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, ఎలా నాకు కోపం వస్తుంది, నా మీద అంత దీర్ఘశాంతాన్ని చూపించావు, నాకు ఎలా వస్తుంది కోపం, నా ఎదుట అంత మంచి భక్తులు సహించి బతికారు, నేను ఎందుకు కోపపడుతున్నాను, నాలో ఏదో తేడా ఉంది, నన్ను సరిచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. దీర్ఘశాంతము అనే ఫలం మనందరిలో ఫలించునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం, మాతో నేడు కూడా మాట్లాడినందుకు స్తోత్రాలు. దీర్ఘశాంతం అనే ఫలాన్ని మాలో ఫలింపజేసి నీవు వెతక వచ్చినప్పుడు మంచి ఫలాన్ని మేము అందించే ఆత్మీయులముగా ఉన్నట్లుగా సహాయం చేయమని కోరుకుంటూ యేసునామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.